అందరికీ నమస్తే నా పేరు చింతల శైలేందర్ నేను ఇంటర్మీడియట్ కామర్స్ లెక్చరర్ని సో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని ఇంటర్మీడియట్ సిఈసి ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థుల కోసమైతే వ్యాపార గణక శాస్త్ర పుస్తకం నుంచి వెళ్ళి సహాయక చిట్టాలు అనే చాప్టర్ అయితే ఈ వీడియోలోనైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఈ సహాయక చిట్టాలు ఎనిమిది రకాలు ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ఈ ఎనిమిది రకాల సహాయక అంటే ఏంటిది ఒక్కొక్క దాని గురించి నేను క్లారిటీగా విత్ యానిమేషన్తోని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో విద్యార్థిని విద్యార్థులారా ఈ భారతదేశంలో ఉన్న వ్యాపార సంస్థలు సో మీకు విజువల్లో చూపెడుతున్నాను ఈ భారతదేశంలో ఉన్న వ్యాపార సంస్థలు అంటే సొంత వ్యాపార సంస్థలేమో సొంత వ్యాపార సంస్థలేమో ముగింపు లెక్కలు తయారు చేసుకుంటాయి ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు ఫైనాన్షియల్ ఇయర్ చివరి తేదీ అంటే సంవత్సరానికి ఒకసారి ట్యాక్స్ పే చేయడానికైతే కంపల్సరీ ప్రతి సోలో ప్రొప్రైటర్షిప్ ఆర్గనైజేషన్ అంటే సొంత వ్యాపార సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అయితే పన్ను ట్యాక్స్ అయితే చెల్లించాలి సో అందుకోసము ముగింపు లెక్కలు తయారు చేసుకుంటుంది మరియు ప్రతి సంవత్సరం లాభం వచ్చిందా నష్టం వచ్చిందా లేదా అనేది ఆ సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవడానికి కూడా ఇది ముగింపు లెక్కలు అనేది ఉపయోగపడతాయి అయితే విద్యార్థులారా మీరు ఒకటి ఇక్కడ గమనించాలి సొంత వ్యాపార సంస్థలు ఏం చేస్తాయంటే అకౌంటింగ్ సైకిల్ ప్రకారము ఫస్ట్ వ్యాపార వ్యవహారాలను నమోదు చేసుకుంటాయి ఈ వ్యాపార వ్యవహారాలను చూసుకుంటూ చిట్టాపద్దులు తయారు చేస్తుంది ఏది సొంత వ్యాపార సంస్థలు ఆ చిట్టాపద్దులను చూసుకుంటూ నెక్స్ట్ ఆవర్జా ఖాతాలు తయారు చేస్తుంది ఆ ఆవర్జా ఖాతాలు తయారు చేసిన తర్వాత ఆ తేల్చి నిల్వ తెచ్చిన నిల్వలు ఉంటాయి కదా వాటి ప్రకారంగా అంకన తయారు చేసుకుంటుంది సో అంకన తయారు చేసుకున్న తర్వాత ఏమైనా అంకన కరెక్టుగా ట్యాలీ కాకపోతే అంకనాలో డెబిట్ నిల్వలు మరియు క్రెడిట్ నిల్వలు సమానం రాకపోతే మళ్ళీ తప్పుల సవరణ ఏమైనా ఉంటే చేసుకుంటుంది సో చేసుకున్న తర్వాత చివరికి ముగింపు లెక్కలను తయారు చేసుకొని ఈ ముగింపు లెక్కలు తయారు చేసిన తర్వాత వచ్చిన లాభ నష్టాల ఖాతా ప్రకారం వచ్చిన లాభం పైన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు ట్యాక్స్ అనేది పే చేస్తుంది ఇది సొంత వ్యాపార సంస్థలు తయారు చేస్తున్న అకౌంటింగ్ చక్రం దీన్ని అకౌంటింగ్ సైకిల్ అని కూడా అంటారు సో ఇక్కడ ఈ చట్టాల ప్రకారం తయారు చేస్తే సొంత వ్యాపార సంస్థలు సో టోటలీ మన సిలబస్ లో వ్యాపార గణక శాస్త్ర పుస్తకంలో ఉన్న కంటెంట్ అంతా టోటల్ దీని గురించి మాత్రమే ఉంది సో ఇది సొంత వ్యాపార సంస్థలు ప్రిపేర్ చేసుకుంటాయి అయితే ఇక్కడ చూడండి పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఏం చేస్తాయంటే భారీ తరహా వ్యాపార సంస్థలు సో ఇక్కడ మీరు విజువల్లో చూడవచ్చు సో భారీ తరహా వ్యాపార సంస్థలు అంటే పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఏం చేస్తాయంటే చిట్టాపద్దులు ప్రిపేర్ చేయకుండా సో పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఏం చేస్తాయంటే చిట్టాపద్దులు ప్రిపేర్ చేయాలి ఇక్కడ చిట్టాపద్దులు ఉన్నది సో చిట్టాపద్దులు ప్రిపేర్ చేయకుండా ఇక్కడ వ్యాపార వ్యవహారాలకు సహాయ చిట్టాలు తయారు చేసుకుంటుంది వ్యాపార వ్యవహారాలకు సహాయక చిట్టాలు తయారు చేసుకొని వాటిని చూసుకుంటూ మళ్ళీ ఆవర్జ ఖాతాలు తయారు చేస్తుంది ఆ ఆవర్జ ఖాతాలను చూసుకుంటూ అంకన తయారు చేస్తుంది అంకన చూసుకుంటూ ముగింపు లెక్కలు తయారు చేసుకుంటుంది అంటే పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఎందుకంటే ప్రతిరోజు పెద్ద పెద్ద వ్యాపార సంస్థలలో వేల వేలకు వ్యాపార వ్యవహారాలు ఉండే అవకాశం ఉంటుంది సో వాటినే మనం సహాయక చిట్టాలు ఇక్కడ చూడవచ్చు సహాయక చిట్టాలు మనకు ఎనిమిది రకాలు సో ఇక్కడ చూడవచ్చు మనకు కొనుగోలు పుస్తకం కొనుగోలు వాపసు పుస్తకం అమ్మకాల పుస్తకం అమ్మకాల వాపసుల పుస్త పుస్తకం అయితే ఇక్కడ మీరు ఇంకొక నేను లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను సో పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఏం చేస్తాయంటే ఇక్కడ మీరు విజువల్లో చూడవచ్చు ఇవన్నీ వ్యాపార వ్యవహారాలు ఏప్రిల్ ఒకటో తారీఖు వారు అశోక్ వ్యాపార ప్రారంభానికి తెచ్చిన కాదు నగదుతో ఫర్నిచర్ కొనుగోలు రఘుకి అమ్మిన సరుకు నగదుకు అమ్మకాలు సో ఈ వ్యాపార వ్యవహారాలు ఉన్నాయి కదా ఈ వ్యాపార వ్యవహారాలు అన్నీ ఏం చేస్తా అంటే పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఏం చేస్తాయంటే ఈ సహాయక పుస్తకాల్లో సహాయక పుస్తకాల్లో అరువుకు సంబంధించిన కొనుగోలు ఏవైతే ఉంటాయో ఈ వ్యాపార వ్యవహారాలలో ఈ వ్యాపార వ్యవహారాలలో ఉద్దెరకు ఉద్దెరకు ఎవరి దగ్గర నుంచేళ్ళైతే కొనుగోలు చేస్తుందో ఈ కొనుగోలు పుస్తకం ఒక నోట్ బుక్ అనుకోండి ఈ కొనుగోలు పుస్తకంలో రాసుకుంటది వ్యాపార సంస్థ సో ఎట్లా రాసుకుంటది అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక లెక్క ఈ కొనుగోలు పుస్తకంలో రాసుకుంటది కేవలం ఉద్ధర కొన్నయి మాత్రమే ఎవరి దగ్గర వెళ్ళి ఉద్ధర కొన్నది ఓకేనా సో వ్యాపార సంస్థ మనము బిల్డింగ్ కట్టుకుంటాం బిల్డింగ్ కట్టుకున్న తర్వాత ఫర్నిచర్ అనే అంత సెట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం వస్తువులను ఫస్ట్ కొనుగోలు చేస్తాం గూడ్స్ ఏం చేస్తాం కొనుగోలు చేస్తాం నీకు ఇంకా విజువల్లో కూడా చూపెడతాను ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీకు వస్తువులను ఏ విధంగా కొనుగోలు చేస్తారో చూద్దాం సో వ్యాపార సంస్థ బిల్డింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఏం చేస్తుంది వ్యాపార సంస్థ వస్తువులను కొనుగోలు చేస్తుంది సో ఉద్దెరకు ఎవరి దగ్గర నుంచి అయితే కొనుగోలు చేస్తుందో ఆ కొనుగోలు చేసిన అన్ని కొనుగోలు పుస్తకంలో రాస్తుంది కేవలం ఉద్దరకు కొన్ని మాత్రమే జాగ్రత్తగా వినాలి ఇక్కడ విద్యార్థులారా ఉద్దరకు ఎవరి దగ్గర నుంచి వెళ్ళి వ్యాపార సంస్థకు ఉంటుందో ఈ కొనుగోలు పుస్తకంలో రాస్తుంది సో మరి కొన్న వాటిలలో ఏమైనా పాడైపోయి ఉన్నాయా లేదా అనేది వ్యాపార సంస్థ చెక్ చేసుకుంటుంది కదా మరి పాడైపోయి ఉంటే ఏం చేస్తుంది వాపస్ చేస్తుంది సో కొన్నై వాపస్ చేస్తుంది కాబట్టి వాటిని కొనుగోలు వాపసులు అంటాం సో ఏమైనా కొనుగోలు వాపసులు చేస్తే ఈ కొనుగోలు వాపసుల పుస్తకంలో రాసుకుంటుంది వ్యాపార సంస్థ పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు సో మరి వస్తువులు కొన్న తర్వాత ఏం చేయాలి మళ్ళీ తప్పకుండా అమ్మాలి ప్రజలకు సో ఇక్కడ ఎవరికైతే ఉద్దెరకు అమ్ముతుందో కేవలం ఉద్దెరకు ఉద్దేర అమ్మకాలు మాత్రమే ఎవరెవరికి అయితే అమ్ముతుందో డైరెక్ట్ ఈ అమ్మకాల పుస్తకంలో రాసుకుంటుంది మరి వ్యాపార సంస్థ అమ్మిన తర్వాత ప్రజలు కూడా సరుకులు మంచిగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటారు కదా ఏమైనా పాడైపోయిన వస్తువులు ఉంటే మళ్ళీ వ్యాపార సంస్థకు వాపస్ చేస్తారు మనం అమ్మినవి వాపసు వస్తున్నాయి కాబట్టి దాన్ని అమ్మకాల వాపసుల చిట్ట లేదంటే అమ్మకాల వాపసుల పుస్తకం అంటారు సో ఏమైనా అమ్మినే వాపసు వస్తే ఈ అమ్మకాల వాపసుల పుస్తకంలో డైరెక్ట్ రాస్తుంది వ్యాపార వ్యవహారాలను చూసుకుంటూ సో ఇక్కడ చూడు నగదు పుస్తకం అమ్మిన తర్వాత మన నగదు వస్తుంది కదా కేవలం నగదుకు సంబంధించినవి మాత్రమే నగదు డబ్బు నగదుకు అమ్మిన నగదుకు కొన్న ఈ నగదు పుస్తకంలో రాసుకుంటుంది నగదు పుస్తకాన్ని తిరిగి నాలుగు రకాలుగా విభజించడం జరిగింది సాధారణ నగదు పుస్తకం అని రెండు వరుసల నగదు పుస్తకం అని మూడు వరుసల నగదు పుస్తకం అని విశ్లేషణాత్మక నగదు పుస్తకం అని దీంట్లో నాలుగు పార్ట్స్ ఉన్నాయి సో మీరు పదో తరగతిలో సాంఘిక శాస్త్రం పుస్తకం చదువుకున్నారు కదా దాందులో అందులో నాలుగు భాగాలు ఉంటాయి కదా పౌరశాస్త్రం అని అర్ధ అని చరిత్ర అని తర్వాత భూగోళిక శాస్త్రం అని సో ఈ నగదు పుస్తకంలో కూడా నాలుగు రకాలుగా విభజించిళ్ళు చాలా ఈజీగా ఉంటుంది సో ఇది వసూల బిల్లుల చిట్ట వ్యాపార సంస్థ ఎవరికైతే మరి అప్పిస్తుందో మరి అప్పు కాయిదాలు పెట్టుకుంటుంది కదా ప్రామసరి నోట్లు సో అవన్నీ అలాంటి అన్నీ వసూలు చేసుకోవడానికి ఈ వసూలు బిల్లుల చిట్టాలో లేదంటే వసూలు బిల్లుల పుస్తకంలో రాసుకుంటుంది అట్లనే చెల్లింపు బిల్లుల చిట్టా చెల్లింపు బిల్లుల చిట్టా అంటే ఏంటిది వ్యాపార సంస్థ ఎవరికైతే బాగున్నదో మరి ఎవరికైతే అప్పు తీసుకొచ్చుకుని సంతకాలు పెట్టుకుంటుందో మరి వాళ్ళందరికీ బిల్లులన్నీ చెల్లించాలి సో అలాంటి చెల్లింపు బిల్లు సంబంధించిన అన్నీ ఈ చెల్లింపు బిల్లు చిట్టాలో డైరెక్ట్ బుక్ లెక్కన ఉంటాయి అందులో రాసుకుంటుంది సో ఈ ఏడు పుస్తకాలలో రాయని వ్యాపార వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవి అసలు చిట్టాలో నమోదు చేసుకుంటుంది సో మనం ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనము చెప్పుకుందాం సో ఇది కొనుగోలు పుస్తకం సో ఈ కొనుగోలు పుస్తకం అనేది ఎలా తయారు చేస్తారు ఒక లెక్క తీసుకొని ఇప్పుడు మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ కొనుగోలు పుస్తకంలో కేవలం ఉద్దెరకు కొనుగోలు చేసినవి మాత్రమే రాస్తాం ఉద్దెరకు నగదుకు కొంటే మనం ఇందులో రాయం ఎందులో రాస్తాం నగదు పుస్తకంలో రాస్తాం ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి కొనుగోలు పుస్తకంలో ఒకవేళ ఆస్తులు స్థిరాస్తులు ఏవైతే ఉంటాయో అవి ఉద్దెరకు కొన్నా కూడా ఇందులో రాయం స్థిరాస్తులు ఉద్దెర కొన్నా కూడా ఇందులో రాయం అది అసలు చిట్టాలో రాస్తాం సో అది లెక్క చేసేటప్పుడు మీకు ఉపయోగపడుతుంది సో ఇప్పుడు నేను లైవ్ గా విజువల్ లో నేనైతే ఒక లెక్క తీసుకొని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఉదాహరణ ఒకటో లెక్క చూడండి మీ యొక్క టెక్స్ట్ బుక్ లో ఉన్న ఉదాహరణ ఒకటో లెక్క ఇక్కడ ఏమన్నాడో ఒకసారి అయితే చూద్దాం మనకు ప్రశ్న లెక్కే అర్థం కావాలి విద్యార్థిని విద్యార్థులారా లెక్క అర్థమైతే ఆటోమేటిక్గా దాని యొక్క సొల్యూషన్ అనేది మనం ఈజీగా చేయగలుగుతాం ఎప్పుడు కానీ లెక్క కథ రూపంలో కథ రూపంలో చదువుకోవాలి మీరు లెక్క చదివేటప్పుడు మీ దగ్గరలో ఉన్న ఏదో ఒక వ్యాపార సంస్థను ఇమాజినేషన్ చేసుకోండి ఏదో ఒక వ్యాపార సంస్థను ఊహించుకోండి అది కిరాణం షాప్ అయినా మంచిదే బట్టల షాప్ అయినా మంచిదే కార్లు తయారు చేసే వ్యాపార సంస్థ అయినా మంచిదే ఇంకా ఎనీ ఎలక్ట్రానిక్ వ్యాపార సంస్థ అయినా మంచిదే ఏదో ఒకటి నీకు చూసింది నీకు నచ్చింది వ్యాపార సంస్థను ఇమాజినేషన్ చేసుకోవాలి ఇక్కడ చూడండి కింద ఇచ్చిన వ్యవహారాల నుండి కొనుగోలు చిట్ట తయారు చేయండి అన్నాడు ఏంటండి కొనుగోలు చిట్టా తయారు చేయండు మరి కింద ఇచ్చిన వ్యవహారాలంటే ఏంటి వ్యాపార వ్యవహారాలు రెండు వేల పంతొమ్మిది జనవరి ఒకటి నిత్యా నుంచి కొనుగోలు చేసిన సరుకు ఎవరు చేస్తారండి కొనుగోలు వ్యాపార సంస్థ ఇట్లా క్వశ్చన్ వేసుకోవాలి ఇక్కడ ఏ వ్యాపార వ్యవహారం జరిగినా అది ఎక్కడ జరిగింది వ్యాపార సంస్థలో జరిగింది ఏది చేసినా కూడా వ్యాపార సంస్థనే వ్యాపార అస్తిత్వ భావన కాన్సెప్ట్ ప్రకారము సంస్థ వేరు యజమాని వేరు వ్యాపార సంస్థను దృష్టిలో పెట్టుకొని మాత్రమే మన లెక్కలు చేయాలి సో ఇక్కడ వ్యక్తి పేరు వచ్చిందంటే అది ఉద్దెర కొన్నట్టు వ్యక్తి పేరు వచ్చిందంటే అది ఉద్దెరకు అమ్మినట్టు కొన్నట్టు అమ్మినట్టు ఒకవేళ వ్యక్తి పేరు వచ్చి నగదుకు అనుకోండి అది నగదు వ్యాపార వ్యవహారం అవుతుంది ఓకేనా సో ఆ విధంగా మీరైతే గమనించుకోవాలి సో ఈ ఉద్దర కొన్నాడు కాబట్టి కొనుగోలు చిట్టాలు మనము నమోదు చేయాలి సో కొనుగోలు చిట్టా యొక్క నమూనా ఏ విధంగా ఉంటుందో మీకు ఇప్పుడు నేను విజువల్లో చూపెడుతున్నాను సో మీ యొక్క నోట్స్లో ఈ కొనుగోలు చిట్టా యొక్క నమూనా గీయాలి ఈ కొనుగోలు చిట్టా యొక్క నమూనాలోనే మనం ఈ లెక్క చేయాలి మీ నోట్స్లో మీరు ఏం చేయాలి నోట్స్లో కావచ్చు మీరు యాన్యువల్ ఎగ్జామ్లో రాసేటప్పుడు కావచ్చు చిట్టా యొక్క నమూనాకైనా ఆవర్జ యొక్క నమూనాకైనా దేనికైనా నగదు ఖాతా యొక్క నమూనా అయినా ఏ నమూనాకైనా ఫస్ట్ ఫస్ట్ తేదీ ఉంటుంది వివరాలు ఉంటుందండి చిట్టా యొక్క నమూనా మీకు తెలుసు కదా తేదీ వివరాలు పుట సంఖ్య డెబిట్ మొత్తం రూపాయలు క్రెడిట్ మొత్తం రూపాయలు సో అదే విధంగా ఈ కొనుగోలు చిట్టా యొక్క నమూనా కూడా ఇలానే ఉంటుంది మీరు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది తేదీ వివరాలు ఈ మొత్తం రూపాయలు సో వాటితో పాటు తేదీ కాలం అనేది చిన్నగా ఉండాలి వివరాల కాలం అనేది చాలా పెద్దగా ఉండాలి వచ్చిన ఇన్వాయిస్ క్రమ సంఖ్య వచ్చిన ఇన్వాయిస్ క్రమ సంఖ్య ఇది వచ్చిన ఇన్వాయిస్ క్రమ సంఖ్యను రాసుకోండి ఆవర్జపుట సంఖ్య తర్వాత ఇక్కడ లెక్కింపు వివరాలు ఉంటుంది అంటే ఇక్కడ మనము వర్కింగ్ నోట్ చేసుకోవడానికి కాలం ఏమైనా డిస్కౌంట్ ఉంటే తీసేసుకోవడానికి కూడికలు తీసివేత్తలు తీసేసుకోవడానికి ఒక కాలం అయితే అదనంగా చేర్చారు సో మొత్తం రూపాయలలో మనం మొత్తం రూపాయలు అయితే మనం ఇందులో రాస్తాం ఎవరి దగ్గర ఎంత ఉద్దరు కొనుగోలు చేసినామనేది వ్యాపార సంస్థ సో ఇది కొనుగోలు చిట్టా యొక్క నమూనా అండి సో ఇప్పుడైతే మన లెక్క చూద్దాము లెక్కలో రెండు వేల పంతొమ్మిది జనవరి ఒకటో తారీఖు నాడు ఏం జరిగింది నిత్యా నుంచి కొనుగోలు చేసిన సరుకు ఎంత ఆరు వేలు ఎవరు కొన్నారు వ్యాపార సంస్థ సో ఇది ఉద్దర కొన్నది కాబట్టి మీరు సింపుల్గా తేదీ కాలంలో తేదీ వేయండి వివరాల కాలంలో నిత్యాన్ని రాయండి మొత్తం రూపాయలలో ఆరు వేలు సింపుల్ అంటే వ్యాపార సంస్థ నిత్య దగ్గర నుంచి వెళ్ళి ఆరు వేల రూపాయల విలువ గల సరుకులను ఉద్దరకు కొనుగోలు చేసింది ఉద్దరకు కొనుగోలు చేసింది సో ఇత నిత్య అనుకుందాం ఇవి సరుకులు అనుకుందాం ఇవ నిత్య దగ్గర నుంచి వెళ్ళి ఆరు వేల రూపాయల సరుకులు వ్యాపార సంస్థ కొనుగోలు చేసింది మరి ఉద్దరకు కొనుగోలు చేసింది కాబట్టి మరి అతలు భవిష్యత్తులో మళ్ళీ నిత్యం మనం డబ్బులు చెల్లించాలి కాబట్టి ఈజీగా మనం ఇక్కడ వ్యాపార సంస్థకు తెలిసిపోతుంది ఎవరి దగ్గర మనం ఎవరికి అప్పు ఉన్నాం ఎవరి దగ్గర నుంచి వెళ్ళి ఉద్దరు సరుకులు కొన్నాం అనేది తెలిసిపోతుంది సో అట్లనే రెండవ వ్యాపార వ్యవహారం చూడండి జనవరి ఐదు అనూహ్య నుంచి కొన్న సరుకు ఎంత నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలకు వ్యాపార సంస్థ అనూహ్య నుంచి ఉద్ధర కొన్నది కొంటే అక్కడ వర్తకప్ డిస్కౌంట్ అంటే అనూహ్య రెండు వందల రూపాయలు డిస్కౌంట్ ఇచ్చింది అంటే ఇంకెంత చెల్లించాలో మనము మూడు వేల ఎనిమిది వందల రూపాయలు చెల్లించాలి సో ఇక్కడ మనము ఏ విధంగా రాస్తామంటే కొనుగోలు చిట్టాలో సింపుల్గా మనం అనూహ్య నుంచి వెళ్ళి ఉద్దర కొన్నాం కాబట్టి తేదీ కాలంలో తేదీ రాయండి వివరాల కాలంలో అనూహ్య అని రాస్తాము సో లెక్కింపు వివరాలలో ఇన్నర్ కాలంలో రాసుకొని నాలుగు వేల రూపాయల సరుకులు కొన్నాం అనూహ్య వ్యాపార సంస్థకు డిస్కౌంట్ ఇచ్చింది డిస్కౌంట్ ఇస్తే తీసేయాలి కదా సో రెండు వందల రూపాయలు డిస్కౌంట్ తీసేస్తే అవుటర్ కాలంలో మూడు వేల ఎనిమిది వందల రూపాయలు వేయండి సో జనవరి ఐదు అయిపోయింది జనవరి పదో తారీఖు నాడు లతిక నుంచి కొన్న సరుకు ఎంత పదివేల రూపాయలు ఎవరు కొన్నారండి వ్యాపార సంస్థ ఇలా క్వశ్చన్ వేసుకోవాలి ప్రతిదానికి ఉద్దర కొన్నది మరి ఇక్కడ వర్తకపు డిస్కౌంట్ వ్యాపార సంస్థకు ఈ పది వేల పై పైన పది శాతం తరుగుదల వచ్చి పది శాతం డిస్కౌంట్ వచ్చింది అంటే ఈ పది శాతం డిస్కౌంట్ తీసేసి మిగతా ఎన్ని డబ్బులు అయితే ఉంటాయో భవిష్యత్తులో అనే డబ్బులు లతికకు వ్యాపార సంస్థ ఇవ్వాలి సో దీన్ని మనం ఏ విధంగా నమోదు చేసుకుంటామంటే తేదీ కాలంలో తేదీ రాయండి వివరాల కాలంలో లతిక పేరు రాయండి లెక్కింపు వివరాల కాలంలో పదివేలు వేయండి ఓకేనా పదివేల రూపాయల సరుకులు కొన్నాం సో దీనిపైన మనము పది శాతం వర్తకపు డిస్కౌంట్ వచ్చింది మరి పది శాతం అంటే వెయ్యి రూపాయలు మరి వెయ్యి రూపాయలు ఎట్లొస్తుంది వస్తుందండి ఎట్ల వేసుకోవాలి మొత్తం పదివేల రూపాయలు అంటే వ్యాపార సంస్థ పదివేల రూపాయల సరుకులు కొన్నది ఇంటూ దీనిపైన పది శాతం తరుగుదల అంటే పది బై వంద వేసుకోవాలి ఇక్కడ కింది సున్నకు పైసున్న కొట్టువేయబోతుంది ఈ కింది సున్నకు ఈ పైసున్న కొట్టు వేయబోతుంది ఒకటికి ఒకటి క్యాన్సిల్ అవుతుంది మిగిలింది ఎంత అండి వెయ్యి రూపాయలు సో అందుకే పది శాతం అంటే ఎంత వచ్చింది వెయ్యి రూపాయలు వచ్చింది పదివేలు ఇట్లకెళ్ళి వెయ్యి రూపాయలు తీసేస్తే తొమ్మిది వేల రూపాయలు లతికకు వ్యాపార సంస్థ ఇంకా చెల్లించాలి ఇక్కడ చూడండి మీరు ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంటుంది ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు వర్ష అమ్మిన సరుకు వర్ష అనే వ్యక్తి అట సరుకు అమ్మింది వర్ష అమ్మిన సరుకు అమ్మింది వ్యాపార సంస్థకు ఈ విధంగా క్వశ్చన్ వేసుకోవాలి వర్ష అమ్మితే ఎవరికి అమ్మింది వ్యాపార సంస్థకు వర్ష అమ్మితే వ్యాపార సంస్థ ఏం చేస్తున్నట్టు కొన్నట్టు కొనుగోలు చేస్తున్నట్టు అంటే వర్ష దగ్గర నుంచి వ్యాపార సంస్థ ఉద్దరకు కొన్నది ఎంత ఐదు వేల రూపాయల సరుకులు కొన్నది సో కొన్నది కాబట్టి సింపుల్ గా తేదీ కాలంలో తేదీ వేయండి వర్ష మొత్తం రూపాయల కాలంలో ఐదు వేలు నెక్స్ట్ శ్రీనిధి నుంచి నగదుకు కొన్న సరుకు సో ఇక్కడ మీరు పప్పులో కాలేసే అవకాశం ఉంటుంది శ్రీనిధి అనేది వ్యక్తి పేరు వచ్చింది మళ్ళీ ఇక్కడ నగదుకు కొన్న సరుకు అని నగదు సో కేవలం మనం కొనుగోలు పుస్తకంలో లేదా కొనుగోలు చిట్టాలో మనం ఏం రాస్తాం అరువుకు కొన్నే మాత్రమే రాస్తాం ఉద్దరకు కొన్నే మాత్రమే రాస్తాం సో ఇక్కడ నగదు కొన్నది కాబట్టి ఈ వ్యాపార వ్యవహారం తీసుకోం మరి నగదు కొన్న ఎందులో రాస్తాం నగదు చిట్టాలో రాస్తాం నగదు కొన్న ఎందులో రాస్తాం నగదు పుస్తకంలో రాస్తాం ఇక్కడ ఇక్కడ చూడ నగదు పుస్తకంలో రాస్తాం వ్యాపార సంస్థ అట్లా రాసుకుంటుంది కాబట్టి ఇప్పుడు మనము లెక్కలోకి తీసుకోకూడదు సో ఇప్పుడు మొత్తము ఇచ్చిన లెక్కలో ఉన్నాయని మనం రాసినాం రాసిన తర్వాత ఈ మొత్తం రూపాయలు ఏం చేయాలి కూడాలి సో కూడితే ఎంత వస్తుంది అంటే ఇరవై మూడు వేల రూపాయలు వస్తుందండి ఇక మొత్తం సో ఇప్పుడు వ్యాపార సంస్థకు తెలుస్తుంది వ్యాపార సంస్థకు ఏం తెలుస్తుంది వ్యాపార సంస్థకు నేను ఉద్దరకు ఎవరి దగ్గర నుంచి వెళ్ళి ఎన్ని రూపాయల సరుకులు తెచ్చినా వాళ్ళకు నేను ఎన్ని డబ్బులు ఇవ్వాలి తెలుస్తుంది సో మొత్తం వ్యాపార సంస్థ ఇరవై మూడు వేల రూపాయలు చెల్లించాలి ఎవరెవరు చెల్లించాలని తెలుతాయో నిత్యకు ఆరు వేల రూపాయలు చెల్లించాలి వ్యాపార సంస్థ అనూహ్యకు మూడు వేల ఎనిమిది వందలు చెల్లించాలి లతికకు తొమ్మిది వేలు చెల్లించాలి వర్షకు ఐదు వేలు చెల్లించాలి అనే క్లారిటీ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది సో ఈ కొనుగోలు చిట్టా తయారు చేసిన తర్వాత ఈ పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు కదా ఈ కొనుగోలు చిట్టా తయారు చేసిన తర్వాత నెక్స్ట్ దాన్ని చూసుకుంటా ఆ వర్జకాత తయారు చేసుకుంటే సింపుల్గా ఈ చిట్టా పద్దులు రాయకుండా తర్వాత అంకన తయారు చేసుకుంటే తర్వాత ముగింపు లెక్కలు తయారు చేసుకుంటుంది సో ఇది సహాయక చిట్టాల యొక్క చాప్టరు మన వ్యాపార గణక శాస్త్ర పుస్తకంలో పెట్టడానికి మెయిన్ ఉద్దేశం అది సో విద్యార్థులారా మీరు ఎప్పుడు కానీ ఈ వ్యాపార గణక శాస్త్ర పుస్తకంలో కానీ లేదంటే వాణిజ్య శాస్త్ర పుస్తకంలో కానీ ఏ చాప్టర్ చదివినా ఏ యూనిట్ చదివినా ఏ ప్రశ్న చదివినా ఏ జవాబు చదివినా అది కేవలం ఏదో ఒక వ్యాపారం గురించే ఉంటే తప్పించి వేరే కంటెంట్ అయితే ఉండదు విద్యార్థులారా మీరు ఎందుకోసం చదువుకుంటాలో మీకు మీరు ప్రశ్న వేసుకోండి దాని యొక్క జవాబు అయితే నేను చెప్తున్నాను సో ప్రతి విద్యార్థి తెలియని విషయాల కోసం తెలుసుకోవడానికి చదువుకుంటున్నాడు దట్ ఈస్ ద ఎడ్యుకేషన్ విద్య అనగానేమి జవాబు తెలియని విషయాలు తెలుసుకోవడం సో ఇది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా ఈ చిట్టాకు సంబంధించిన వీడియోస్ కావచ్చు ముగింపు లెక్కలకు సంబంధించిన వీడియోస్ కావచ్చు మన యూట్యూబ్ ఛానల్లో చింతల శైలంధర్ అనే యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్టులో ఫోల్డర్ వైజ్ ఉన్నాయి డిస్క్రిప్షన్లో కూడా మిగతా లింకులు ఇస్తున్నాను నా యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకైతే ఒక లైక్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా మీరు దీన్ని షేర్ చేయండి దేవుడు ఆటోమేటిక్గా మీకు ఏదో విధంగా బెనిఫిట్ చేస్తూనే ఉంటాడు థ్యాంక్ యూ ధన్యవాదాలు ఓకేనా మిగతా కొనుగోలు వాపసు చిట్ట అమ్మకాల చిట్ట అమ్మకాల వాపసు చిట్ట పైన కూడా వీడియోస్ ఉన్నాయి సో మీరు యూట్యూబ్లో చెక్ చేసుకోవచ్చు మన ఛానల్లో థ్యాంక్ యూ ధన్యవాదాలు